करोना की मुंदे पूर्तैन सिनिमालु एप्पुडु ए वेदिक द्वारा विडुदलवुतायने विषयं आसक्तिनि रेकित्तिस्तोंदी। थियेटर कोसमे तीशां अंदुलोने तम सिनिमालनु प्रेक्षकुलकु चूपिस्तामनि पलुवुरु हीरोलु दर्शक निर्मातलु चेप्तुन्नारु। अयिते वास्तव परिस्थितुलु अंदकु भिन्नंगा मारिपोतुन्नायि। थियेटर्लु तेरवक इप्पटिके रेंडु नेलल पैने अय्यिंदि। निर्मातलपै वड्डी भारं अंतकंतकु पेरुगुतोंदि। ఈ పరిస్థితులన్నీ ఆయా చిత్రవర్గాల్ని పునరాలోచించుకునేలా చేస్తున్నాయి। కొన్నాళ్ళు వేచి చూసైనా థియేటర్లలోనే విడుదల చేసుకోవాలనుకున్న దర్శక నిర్మాతలు ఇప్పుడు ఓటిటి వేదికలకు అమ్మేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నారు। అంతర్జాలం ఆధారంగా నడిచే ఓటిటిలు మన ప్రేక్షకులకు వేగంగా చేరువయ్యాయి। థియేటర్లని సైతం ప్రభావితం చేసే స్థాయికి చేరాయి। అయినా సరే అవి థియేటర్లకు ప్రత్యామ్నాయం కాలేవనేది సినీ వర్గాల మాట। అది నిజం కూడా। అయితే లాక్ డౌన్ కాలంలో ప్రేక్షకుల వినోద ఆస్వాదనకి మాత్రం ఓటిటి వేదికలే శరణంగా మారాయి। కొన్ని చిన్న సినిమాల విడుదలకి కూడా ఇవే ఆధారంగా మారాయి। ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియో పలు భాషల్లో 7 సినిమాలను విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది। ఆయా ఓటిటి వేదికలు తెలుగు నిర్మాతలతోనూ జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి। లాక్డౌన్ తర్వాత ప్రేక్షకులు స్థానిక భాషలకు చెందిన వెబ్ సిరీస్లు సినిమాలే కాకుండా ప్రపంచ సినిమాని కూడా చూశారు। వాళ్ళని ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఓటిటి వేదికలు మరిన్ని స్థానిక చిత్రాలను కొనుగోలు చేసి నేరుగా విడుదల చేయడం కోసం రంగంలోకి దిగాయి। తెలుగులో వి నిశ్శబ్దం రెడ్ అరణ్య ఉప్పెన ఒరే బుజ్జిగా మిస్ ఇండియా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా కృష్ణ అండ్ హిస్ లీలా తదితర చిత్రాలతో పాటు మరికొన్ని అనువాద చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి। దాదాపు ఈ చిత్ర బృందాలన్నింటితోనూ ఓటిటి సంస్థలు బేరసారాలు కొనసాగించాయి। అయితే నిర్మాతలు చెప్తున్న ధరలకి ఓటిటిలు ఇవ్వజూపుతున్న ధరలకి పొంతన లేకపోవడంతో ఒప్పందాలు నిలిచిపోయాయి। నిర్మాతలు పెట్టుబడి ఎంత రాబడి ఎంత అనేది చూసుకుంటారు। అలా తాము పెట్టిన పెట్టుబడికి తగ్గ లాభాలు వస్తేనే ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు। హిందీలో మాత్రం ఇప్పటికే నేరుగా ఓటిటిల్లో విడుదలలు ఊపందుకున్నాయి। ఘూమ్ కేతు ఇప్పటికే G5 లో విడుదలైంది। అమితాబ్ గులాబో సితాబు విద్యాబాలన్ శకుంతలాదేవి త్వరలో రాబోతున్నాయి। 38 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కించిన గులాబో సితాబో సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో 62 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం। నిర్మాతలకు ఎక్కువ ఆదాయమే లభిస్తుండటంతో అక్కడ ఒప్పందాలు జరిగిపోతున్నాయి। తమిళంలోనూ పరిమిత వ్యయంతో తెరకెక్కిన కొన్ని చిత్రాల వ్యాపారం దూకుడుగానే ఉంది। ఈ విషయంపై కొందరు నిర్మాతలు ఎక్కడైనా నిర్మాత పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ వస్తుందంటే సినిమాల్ని ఇవ్వడానికి ఇష్టపడతారు। తెలుగులోనూ నిర్మాతల పెట్టుబడి కంటే ఎక్కువగా ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి ఓటిటిలు। అయితే మన వాళ్ళు కాస్త సంయమనం ప్రదర్శిస్తున్నారు। ఇన్నాళ్ళు వేచి చూశారు కాబట్టి త్వరలోనే పరిస్థితులు మారితే థియేటర్లలోనే మన సినిమాల్ని చూసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు। హిందీలో ఓటిటిల్లో విడుదలకి నిర్మాతలు మొగ్గు చూపడానికి బలమైన ఓ కారణం ఉంటుందంటున్నారు। హిందీలో సినిమా ప్రచారం కోసం 10 నుంచి 15 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది। అది నిర్మాతలకు అదనపు భారమే। పైగా ఇప్పటికిప్పుడు థియేటర్లలో సినిమాల్ని విడుదల చేసుకునే పరిస్థితులు కూడా లేవు। ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని ఓటిటీల వైపే మొగ్గు చూపుతుండొచ్చు। ఓటిటీ వెళ్తున్నారంటే అందుకు తగ్గట్టుగా ప్రీమియం ధరలు ఓటిటీల నుంచి రావాలి। ఓటిటీ సంస్థలు అయితే సీరియస్గానే సంప్రదింపులు జరుపుతున్నాయని కొందరు నిర్మాతలు అంటున్నారు। థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఇతర భాషలతో పోలిస్తే మన దగ్గర విడుదల కోసం పోటీ పడే సినిమాలు తక్కువే। ఆయా భాషల్లో పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలు ఓటిటి దిశగా వెళుతున్నాయి। ముఖ్యంగా తమిళంలో అదే పరిస్థితి కనిపిస్తోంది। జ్యోతిక నటించిన పొన్మగల్ వందల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది। కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ విడుదల కానుంది। నటి జ్యోతిక ఈ విషయంపై మాట్లాడుతూ మరికొన్ని నెలల పాటు థియేటర్లు తెరుచుకోని పరిస్థితులు ఉన్నాయి। తెరుచుకున్నాక కూడా అప్పుడు విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది। చిన్న చిత్రాలకు అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదు। ఈ పరిస్థితుల్లో మా సినిమాని ఓటిటిలో విడుదల చేయడమే ఉత్తమం అనుకున్నాం అన్నారు ఆమె। థియేటర్లు తెరుచుకున్నాక తెలుగులో విడుదలకి పోటీ పడే సినిమాలు ఎక్కువగానే ఉన్నా వాటిలో అగ్రధారాల చిత్రాలు లేవు। దాంతో చిన్న చిత్రాలకి వాటి స్థాయికి తగ్గట్టుగా థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది।
మరికొన్నాళ్ళు థియేటర్లలో విడుదల కోసం వేచి చూసేందుకు నిర్మాతలకు అదొక కారణమైంది. అయితే థియేటర్లు తెరుచుకోవడానికి మరింత సమయం పట్టిందంటే సినిమాలు స్టేల్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన నిర్మాతల్లో కనిపిస్తోంది. అయితే ఓటీటీలో విడుదల గురించి కాస్త గట్టిగానే ఆలోచిస్తున్నారు కొందరు సినిమా నిర్మాతలు. మేము ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ ఇలా చేయం అని మాత్రం చెప్పలేం అని అంటున్నారు. వేచి చూద్దామా వదిలేద్దామా అన్న ధోరణిలో చిత్ర నిర్మాతలు ఉన్నారు. కొత్త చిత్రాలపై ఓటీటీల ఆసక్తి పునరాలోచనలో నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.